సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. డాక్టర్ టిఎన్ వంశీ తిలక్ పేరునైతే ఖరారు చేసింది. ఈ అసెంబ్లీ సీటు ఎంపిక బీజేపీకి కత్తి మీద సాముగా మారింది. 2 సార్లు పోటీ చేసిన శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో కొత్త అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. ఇక ఈ సీటు కోసం బీజేపీ నుంచి దాదాపు 10 మంది పోటీ పడ్డారు. చివరకు అన్ని కోణాల్లో పరిశీలించి డాక్టర్ వంశీ తిలక్ పేరునైతే ఫైనల్ చేసింది. ఇక తెలంగాణకు చెందిన కమల్నాథ్లు ఆయన పేరు హైకమాండ్ కు ఇవ్వడం ఓకే చేయడం చకచకా జరిగిపోయింది. ఇక కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాంసేనందిత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటుగానే కంటోన్మెంట్ ఉప ఎన్నికలు కూడా జరగనున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థినైతే ఇక బీజేపీ ప్రకటించింది. ఈసారి డాక్టర్ టిఎన్ వంశీ తిలక్ ను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. కమల్నాథులు లోక్సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి అయితే బైపోల్ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిని అయితే ప్రకటించింది బీజేపీ. దీనికి సంబంధించి అయితే డాక్టర్ టిఎన్ వంశీ తిలక్ నైతే ఫైనల్ చేశారు కమల్నాథులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, థ్యాంక్ యూ పద్మ. ఎట్టకేలకు కంటోన్మెంట్ సంబంధించిన అభ్యర్థిని బీజేపీ ప్రకటించడం జరిగింది. డాక్టర్ వంశ తిలక్ ని కంటోన్మెంట్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి లాస్యా ఎప్పుడు మరణి యాక్సిడెంట్ లో మరణించడంతో కంటోన్మెంట్ స్థానం అనేది ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయింది. దీని నేపథ్యంలోనే పార్లమెంట్ ఎలక్షన్లతో పాటే ఈ కంటోన్మెంట్ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇందులో భాగంగా వంశీ తిలక్ బీజేపీ స్థానాన్ని కేటాయించింది. అయితే వంశీ తిలక్ ఆయన స్వతహాగా కమ్యూనిటీ ఎస్సీ కాబట్టి ఆల్రెడీ బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఎస్సీకి సంబంధించినటువంటి అలాగే స్థానిక నాయకులైనటువంటి వంశీ తిలక్ కు ఆ సీటు ఇవ్వడం వల్ల కూడా కొంత బీజేపీలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లోకల్ వ్యక్తి ఎవరు నాన్ లోకల్ కాకుండా లోకల్ సంబంధించినటువంటి వ్యక్తికే సీటు ఇవ్వడం లోకల్ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంచెం సంతోషించే విషయం. కాబట్టి వంశీ తిలక్ ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి బీజేపీ కొంచెం లోకల్ అభ్యర్థులు కూడా కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల తర్వాత ఇంతకుముందు 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీ గణేష్ పోటీ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. తర్వాత శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కూడా అక్కడి నుంచి కంటోన్మెంట్ నుంచి లాస్యా సోదరి అనేటువంటి నివేదితను బీఆర్ఎస్ అక్కడి నుంచి నిలుపుతుంది. కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కూడా మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళలాగానే కూడా బీజేపీ అదే సామాజిక వర్గాన్ని పెట్టడం వల్ల కొంచెం పోటీ ఇచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో బీజేపీ అక్కడి నుంచి టిఎన్ వంశీ సంబంధించినటువంటి ఆయనకు ఈయన స్వతహా డాక్టర్ లోకల్ గా కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే సీటు రాక ప్రకటించకంటే ముందు నుంచి కూడా తన కార్యక్రమాలు తాను చేసుకుంటూ ప్రచారం కొనసాగిస్తున్న నేపథ్యంలో కూడా ఇతనికి సీటు కేటాయించడం జరిగింది. సో ఇది పార్లమెంట్ సంబంధించినటువంటి అంటే పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు కంటోన్మెంట్ ఎన్నికల అభ్యర్థులు కూడా బీజేపీ ప్రకటించిన తీరు. రైట్, థ్యాంక్ యూ చారీ.